సుడిగాలి సుధీర్ బుల్లితెరలో ఆయన ఇమేజ్ రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. జబర్దస్త్ కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ లేదంటే ఏవైనా పండుగల రోజు ఈవెంట్స్ ప్రస్తుతం సినిమాలు ఇలా ఎక్కడ చూసినా అతని పేరే మారుమోగపోతోంది. మరి బుల్లితెరలో ఒక ఈవెంట్ అంటే అక్కడ సుడిగాలి సుధీర్ రావాలి. సుధీర్తో పాటు రష్మి ఉంటే ఇంకా బాగుంటుంది. అది వాళ్ళకి ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. సో ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన ఏ వార్త అయినా సరే సెన్సేషన్ అయిపోతూ ఉంటుంది. సో గత 9 ఏళ్లుగా సుధీర్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కూడా తన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేశారు. హోలీ ఈవెంట్లో కానీ సంక్రాంతి దీపావళి ఇలా ప్రత్యేకించి పండుగల గురించి చెప్పుకుంటూ పోతే ప్రతి పండుగలో వాళ్ళు ఉండాల్సిందే. సో సుధీర్తో రీసెంట్గా చాలా విషయాల్లో వైరల్ అవుతున్న తరుణంలో సుధీర్ తన తండ్రితో గొడవపడ్డట్టుగా సమాచారం అందుతోంది. సో రష్మి కోసమే వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ జరిగినట్టు సమాచారం. మరి అది పెళ్లి గురించా ప్రోగ్రామ్స్ గురించా అనేది తెలియదు. రీసెంట్గా వాళ్ళిద్దరూ కలిసి ప్రోగ్రామ్స్ కూడా పెద్దగా చేయట్లేదు అని అనుకుంటే కరెక్ట్గా మా టీవీలో హోల్ ఈవెంట్లో ఒకరి మీద ఒకరు పొగుడుకుంటూ మరి రంగులు పూసుకుని అందరినీ మెస్మరైజ్ చేశారు. వాళ్ళిద్దరిలో ఏదో మ్యాజిక్ ఉందని అక్కడ ఉన్నటువంటి రవి కూడా చెప్పిన సంగతి తెలిసిందే. మరైతే ఇప్పుడు సుధీర్ తండ్రితో జరిగిన ఈ వాగ్వివాదానికి రష్మియే కారణమని సమాచారం అందుతోంది. మరి సుధీర్ తన తండ్రితో ఏ డిస్కస్ చేశారనేది తెలియాల్సింది.